కుమారా నేను ఈ క్షణంలోనే మీ లోపాన్ని తొలగిస్తాను కానీ ఏ కర్మ ఫలితంగా మీకు ఈ లోపం వచ్చిందో ఆ కర్మ ఊరికే ఉండదు ఈ లోపం పోయినా అది వెంటనే మీపై వేరే విధంగా దాడి చేస్తుంది ఇప్పుడు కడుపు నొప్పి తొలగించినట్లయితే రేపు తలనొప్పి వస్తుంది దాన్ని తొలగించడం వల్ల వెన్ను నొప్పి వస్తుంది ఆ కర్మ ముగిసే వరకు ఏదో ఒక విధంగా దాని ప్రభావం మీపై ఉంటుంది కాబట్టి చింతించకండి కర్మ తీరే కాలం నాకు తెలుసు అది ముగిసే కాలం వచ్చే వరకు మిమ్మల్ని ఏమీ చేయకుండా నేను చూసుకుంటాను సమయం వచ్చినప్పుడు సమస్యను సరిదిద్దుతాను నేను మీకు విగ్రహం రూపంలోనూ అడిగల రూపంలోనూ కనపడతాను ఏ శాస్త్రవేత్త కూడా ఆత్మరూపాన్ని కనుగొనలేదు అనునది అమ్మ దైవవాక్కు తనను తాను బహిర్గతం చేసుకునే అమ్మ యొక్క దివ్య నాటకం దయకలది మరియు శక్తివంతమైనది కోయంబత్తూరులోని శిల్వపురానికి చెందిన ఒక భక్తుడు తన భార్యను కోల్పోయాడు అతను తన పిల్లల గురించి చాలా ఆందోళన చెందాడు అమ్మ ఆ భక్తుడికి అరుడు వాక్కులో ఇలా ఓదార్చింది నీ భార్య నా సంరక్షణలో ఉంది నీ పిల్లల గురించి చింతించకు నేను వారిని తల్లిలా చూసుకుంటాను అని అన్నది తిరుప్పూర్ శక్తిపీఠం నుండి ఆదిపరాశక్తి విగ్రహం తరైకోలం పర్యటనలో ఉంది సెల్వాపురం వారపూజా మందిరం వద్ద అమ్మ విగ్రహానికి పసుపు నీటితో అభిషేకం నిర్వహించారు భార్యను కోల్పోయిన ఆ భక్తుడు కూడా ఆ వారపూజా మందిరాన్ని పిల్లలతో సందర్శించి అభిషేకంలో పాల్గొన్నాడు అప్పుడు అతని ఐదేళ్ల కుమార్తె తండ్రితో ఇలా చెప్పింది నాన్న అమ్మ నన్ను చూస్తూ నవ్వుతూ ఉంది అని మరింత దుఃఖానికి లోనైన ఆ భక్తుడు తన కుమార్తెతో తన తల్లి ఇక లేదని రాలేదని గుర్తు చేశాడు కానీ తన కూతురు ఆ మాటను నమ్మడానికి నిరాకరించింది అదిగో నాన్న అలా చూడు అమ్మ నన్నే చూస్తుంది నవ్వుతుంది అని అమ్మవారి విగ్రహం వైపు చూపించింది అప్పుడు అంతకు ముందు జరిగిన సంఘటనను గుర్తు చేసుకొని మెల్లిగా అర్థం చేసుకున్నాడు తన కూతురు చూస్తున్నది తన తల్లిగా ఉన్న మేల్మరువత్తూరు అమ్మ తప్ప మరెవరో కాదని గ్రహించాడు అతను అరుళ్కులో అమ్మ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు నేను మీ పిల్లలను వారి తల్లిలా చూసుకుంటాను అని తల్లిని కోల్పోయిన బిడ్డకు తల్లి రూపంలో దర్శనం ఇచ్చింది అమ్మ అమ్మవారి విగ్రహం రూపంలో కనిపించి బిడ్డపై తన మాతృకృపను కురిపించిన అమ్మ యొక్క అపరిమితమైన కరుణను మరోసారి మనకు గుర్తు చేస్తుంది అమ్మ తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పినప్పుడు అమ్మ ఎల్లప్పుడూ వారికి రక్షకురాలుగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు ఓం శక్తి